గంభీరపేటలోని శ్రీ రామాలయం దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం పూజారితో పాటు ఆలయ చైర్మన్ మల్లుగారి నర్సగౌడ్, పత్తిస్వామి కిషన్రావు, శివయ్య, బాలయ భక్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా గంభీరపేట మండల కేంద్రంలో ప్రశస్తమైనటువంటి చాలా గొప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి యొక్క ఉత్సవాలు జరపడానికి అర్చకులు, గ్రామ ప్రజలు, గ్రామ భక్తులందరూ కలిసి ఈ కరోనా మహమ్మారి నుంచి కొంత ఉపశమనం కలుగుతున్న సందర్భంలో అతి వైభవంగా సుందరంగా ఆనందంగా ఉత్సాహంగా ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం చాలా ఆనందంగా ఉంది. దైవ కృప ఉన్నప్పుడే సకల బాధల నుంచి ప్రజలందరూ కూడా దూరమై సకల కష్టాలను తొలగించుకొని మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ రోజు ప్రాతకాలమే 5 గంటల నుండి వేలాది మంది భక్తులు ఈ సీతారామచంద్ర స్వామి ఆలయానికి వచ్చి అర్చకులైనటువంటి గౌరవనీయులు పూజ్యులు సుదర్శనాచార్యులు మరియు వేణుగోపాలాచార్యులు వారి యొక్క మంచి ఆశీర్వచనాలతోటి అందరూ కూడా భక్తులు మరి మంగళారతులు సమర్పించుకోవడం భగవద్గీత కృపకు పాత్రలు కావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి. దేవాలయాలన్నీ కూడా ఎప్పుడు కూడా భక్తులతో కిటకిటలాడుతూ అంగరంగ వైభవంగా భక్తి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరి పెంపొందింపజేసుకొని పాల్గొనేటట్టుగా భగవత్ కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నిర్వహణకు చాలా మంది భక్తులు ఉత్సాహంగా సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ.